దాచేపల్లి పట్టణంలోని కారంపూడి రోడ్డు వద్ద బీజేపీ మండల పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పమిడి వెంకటరామయ్య పాల్గొని మాట్లాడుతూ, కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బీజేపీ పార్టీకి మంచి మెజార్టీని ఇచ్చిన కర్ణాటక ప్రజలకు కృతజ్ఞత తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు మల్లెమారపు నాగేశ్వరరావు, ఎర్రమోతు ప్రభాకర్, బొడ్డు నరసింహారావు, హరిదాసు, బాలచందర్, సొంటం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. పక్షం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వాళ్ళ నాయకుల్ని, ఆయన వాళ్ళందరూ కూడా కర్ణాటక వెళ్ళి బీజేపీని ఓడించండి అని చెప్పాడు. ఆయన రాష్ట్రంలో, మా రాష్ట్రం, మేము కూడా ఇందులో పౌరులమే, మాకు కూడా నరేంద్ర మోడీ గారు పక్క రాష్ట్రానికి పోయి అక్కడ కాంగ్రెస్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళ నాయకులతో చెప్పడం అయినప్పటికీ పేద ప్రజలందరూ మెజార్టీ తీసుకుని చూసుకెళ్తున్న సందర్భంగా మరి మా అధినాయకులు మోడీ గారికి, జాతీయ అధ్యక్షులైన అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి కర్ణాటకకి ఏపీలో ఉన్న ఉద్యోగులను తీసుకెళ్ళి అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసినప్పటికి కూడా అక్కడ కర్ణాటక ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధికి అవినీతి లేనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించేటువంటి నరేంద్ర మోడీ గారికి, ఒక బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఇలా పూర్తి మెజార్టీతోటి కర్ణాటక ప్రభుత్వం అడ్డబెడుతున్న సందర్భంగా కర్ణాటక యావత్ ప్రజానికానికి అవినీతి సార సామ్రాజ్యాన్ని మానుకొని పేద ప్రజల అభ్యున్నతి కోసం పోరాడాలని, పేద ప్రజల కోసం పనిచేయాలని మేము అతనికి ఒక హెచ్చరిక చేస్తున్నాము. చేసినటువంటి అవినీతి ఆరోపణలు మోడీ గారి మీద బురదల్లే ప్రయత్నం మానుకొని ఆ బురద మీ మీద పడకుండా చూసుకొని పేద ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ఈ విధంగా మేము తెలియపడుతున్నాం. భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు సాధించడం అమిత్ షా గారు మొదటి నుంచి కూడా చెప్తున్న విషయం కొత్త కాదు. ఎలక్షన్ జరిగిన ప్రతి రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటా ఉంటుంది. ప్రత్యేక హోదా విషయంలో యూత్ర తీసుకున్నటువంటి చంద్రబాబు గారు ఆంధ్ర ప్రజల్ని అక్కడ రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీని ఓడించాలని పన్నాగం పండినప్పటికీ ఉద్యోగం చేసుకున్నటువంటి అశోక్ బాబుని రాజకీయ కార్యకర్తగా వినియోగించుకున్నప్పటికీ ఇక్కడ ఇక్కడ కొంతమంది మద్యం మాఫియా మంత్రులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసినప్పటికీ అత్యధిక సీట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడైనా చంద్రబాబు నీతిమాల రాజకీయాలు మానుకొని ఆంధ్రప్రదేశ్కి బేస్ అడుగుగా బుద్ధి చెప్పి ఏమైతే ఏమైతే కొద్ది తింటారు.